అందరికి నమస్కారాలు. ప్రత్యేకంగా బాలాజీ నగర్ అపార్ట్మెంట్స్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం సీనియర్ వేదిక నాయకులకు వచ్చిన మన తెలుగుదేశం సీనియర్ నాయకులకు, అదేవిధంగా మన కాంగ్రెస్ మహిళా సోదరిమణులకు, ఇక్కడికి చేసిన తెలుగు మహిళా సభ్యులకు, మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, యువతకు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా కుకట్పల్లి నియోజకవర్గంలో నిన్నటి నుంచి నేను క్యాన్వాస్ చేస్తున్నాం. అన్నలు పెద్దలు చెప్పినట్లు నిన్న ఉదయం నుంచి రాత్రి 11:25 ఇంటికి వెళ్ళేటలకి రాత్రి 11:20 దాకా మనం క్యాన్వాస్ చేసుకొని ప్రతి ఒక్కరిని కలిసి ఓటు అడిగి నేను సుహాసిని గారు కూడా దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా వచ్చింది కూడా జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక అదృష్టంగా నేను కూడా భావిస్తున్నా, మన సుహాసినికి టికెట్ ఇవ్వడం కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలిసి పరిటాల అభిమానులు ఎంతోమంది కుకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కువ మంది పరిటాల అభిమానులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎప్పుడు చూడాలనుకున్నారని. కానీ ఈ విధంగా నేను కూడా ఒక అదృష్టంగా నేను కూడా భావిస్తున్నా. నిన్నటి నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:30 దాకా పరిటాల రవి అని మారు మోగిపోయేలాగా ఇట్లా యువత కానీ సీనియర్లు అందరూ కూడా చెప్తుంటే నాకు కూడా అంటే ఎక్కడో మా ఊరు కానీ ఇక్కడ రాష్ట్రం మిగిలిపోయినా ఇంకా పరిటాల రవి గారు వర్ధంతులు కానీ జయంతులు కూడా పరిటాల రవి గారిని ఇంకా మీరు మీ గుండెల్లోనే దాచుకున్నారంటే ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాం. కుకట్పల్లి నియోజకవర్గంలో మహాకూటమి సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మనవరాలు, అదేవిధంగా నందమూరి హరికృష్ణ అన్న కూతురు కూడా ఈరోజు మన కుకట్పల్లి నియోజకవర్గం అభ్యర్థిగా ఇవ్వడం మనమందరం కూడా అదృష్టంగా కూడా భావించాలి. సుహాసిని గారు అభ్యర్థిగా ఉంటారు కాబట్టి మనమందరము చిన్న చిన్న విభేదాలు అయితే ఉంటాయి, నేను లేవని అయితే నేను కూడా చెప్పలేదు. ఆ విభేదాలన్నీ కూడా మనం పక్కన పెట్టి పార్టీ కోసం పార్టీ జెండా చూడాలా. నందమూరి తారక రామారావు గారిని, హరికృష్ణన్న గారిని, మన ముఖ్యంగా మన చంద్రన్నని, చంద్రబాబు నాయుడు గారిని కూడా గుర్తుపెట్టుకొని, సైకిల్ మీద మనం గుర్తుపెట్టుకొని మంచి మెజార్టీతో మనం అందరం కూడా కలిసి సుహాసినమ్మ గారిని గెలిపించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. మనకి సుహాసిని గారు కూడా కుకట్పల్లి నియోజకవర్గానికి ఒక ఆడపడుచు, మన ఆడబిడ్డని, మన ఆడపడుచుని మనకు ఉన్నారు కాబట్టి మనం కూడా అందరం కూడా కలిసి పనిచేసి, ఇంతకుముందు చాలామంది చెప్పారు ఎట్లా మనం గెలుస్తాం, మెజార్టీ మన కోసం పోరాటం చేస్తున్నాం మెజార్టీ రావాలని. అన్నగారు కూడా చాలా విషయాలు కూడా చెప్పారు, మనం గెలవాలా మంచి మెజార్టీ రావాలని మనందరిలో కూడా ఒక తపన అనేది ఉంటుంది. ఎందుకంటే నందమూరి కుటుంబం నుంచి ఆడబిడ్డ వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి ఎలక్షన్లు జరుగుతున్నాయి, రెండోసారి నందమూరి కుటుంబం నుంచి కూడా రాలేదు, ఇది ఫస్ట్ టైం వచ్చినారు కాబట్టి మంచి మెజార్టీతోనే గెలిపించాలని అందరికీ కూడా ఒక అదైతే ఉంటుంది. కానీ గెలిపించాలంటే మా పాప సుహాసిని గెలవాలని మనం టీవీ ముందర కూర్చుంటే గెలవలేపాం, మేము గెలిచిపోయినాము కదా మెజార్టీ కోసం కదా ఎవరో ఒకరు వేస్తారులే అని ఇంట్లో కూర్చుంటే కూడా అది మెజార్టీ రాదు, అటు ఇటు తేడాలు కూడా రావచ్చు, ఒక్కొక్కసారి ఒక్కో ఒకటితో కూడా బయటపడే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని దయచేసి మీరు అందరూ అన్న చెప్తున్నారు చాలా మందికి 7500 ఓట్లు ఆడుంటే కేవలం 20% మాత్రమే మనకి పోలింగ్ అవుతుంది అని, మనం గెలవాలన్నప్పుడు మనమందరం ఒక్కరోజు అపార్ట్మెంట్లో మన పనులన్నీ చేసుకొని మన పనులు కూడా వదిలేసి ఎట్లా లీవ్ ఉంటుంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, ఉదయం అక్కడికి లేచి అక్కడికి వెళ్ళి మన ఓటు వేసి మన ఇంట్లో భార్య భర్త కానీ పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఓటు వేపిస్తే ఓటు శాతం కూడా మనకు పెరుగుతుంది, అప్పుడు మనకి ఎక్కువ శాతం మెజార్టీ మంచి మెజార్టీ కూడా మనకి మన సుహాసినమ్మ గారికి కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అది ఒక్కరోజు మాత్రం టీవీలనేది ఆఫ్ చేసుకొని మీరందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి ఓటు హక్కు కలిగిన మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి సైకిల్ గుర్తుకు మన ఓటు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి వెయ్యించి రావాలని ప్రత్యేకంగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. వేసిన తర్వాత కూడా అమ్మాయి మన బంధువులు కూడా ఉంటారు, మన బంధువులు కూడా మనం చెప్పాలా మన బిడ్డను మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు ఒక బాధ్యత. సుహాసిని గెలిస్తే మనం గెలిచినట్లే, అందుకని మనం గెలిచేలా మన ఓటు వేయాలని ఆలోచనతో ప్రతి ఒక్కరు మన బంధువులకు కానీ మన ఫ్రెండ్స్ కూడా చెప్పి ఆ రోజు ఓటు వేయించాలని కోరుకుంటున్నాం. అతి ముఖ్యమైన ఇంకొకటి ఏమంటే శుక్రవారం మనకు ఓటు ఉంది ఎలక్షన్, 7వ తారీఖు శుక్ర సేమి ఆది, 3 డేస్ హాలిడేస్,
మూడు హాలిడేస్ ఉంటాయి కాబట్టి త్రీ డేస్ హాలిడేస్ కదా సుహాసిని గారు ఎట్లా గెలుస్తారు మన ఓటే కదా అని ఎవరైనా యూత్ కానీ కొత్తగా పిల్లలైన పిల్లలు కానీ టూర్లు కానీ విధంగా బయటికి వెళ్తే అది చాలా డేంజర్. వేరే ఏమిటో మన రాయలసీమ అన్నింటి కూడా ఉంటాయి, ఇక్కడ ఫ్యామిలీస్ అనేవి కూడా చాలా ఉంటాయి. మూడు రోజులు హాలిడేస్ ఉన్నా కదా పోయి అమ్మ నాన్నలు చూసుకొని వద్దాం, లేదంటే అత్తగారింటికి వెళ్ళేసేద్దాం, లేదంటే మూడు రోజులు షికార్కి వెళ్ళొద్దాం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి అలాంటివి పెట్టుకోకుండా ఈ మూడు ఒక రోజు మాత్రం చాలా కీలకమైన రోజు, 6వ తారీఖు 7వ తారీఖు అనేది. దయచేసి మీరు అందరూ కూడా హాలిడేస్ అన్న మూడులో వదిలేసి మీరు 7వ తారీఖు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని మరొక్కసారి సుహాసిని ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఓటు శాతం కూడా మనం పెంచాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. చాలామంది కొంతమంది వచ్చి మిగతా పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, వాళ్ళు కూడా ఏమంటారంటే మీరు సుహాసిని గారికి ఓటేసి గెలిపించిన తర్వాత ఆమె కుకట్పల్లిలో ఉండదు, లోకల్ కాదు నాన్ లోకల్ కాబట్టి ఆమె బయట వెళ్ళిపోతుందన్న ప్రచారం, దుష్ట ప్రచారం కూడా చాలా వరకు చేస్తున్నారు తెలంగాణ మన టీఆర్ఎస్ వాళ్ళు. కానీ దయచేసి అలాంటివి ఎవరు కూడా నమ్మొద్దండి అని కూడా నేను కోరుకుంటున్నా. నందమూరి కుటుంబం ఏదైనా మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటూ కుటుంబం ఏదైనా ఉందంటే ఒక నందమూరి కుటుంబం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకని సుహాసిని గారు కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ నేను పార్టీ ఆఫీస్ తీస్తున్నాను, ఉదయం 8 గంటలకు వస్తే సాయంత్రం 8 దాకా ప్రజల కోసం నేను కష్టపడి నన్ను గెలిపించారు కాబట్టి నేను ప్రజల కోసం కష్టపడి వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా నేను తీరుస్తానని భావంతోనే తను కూడా ముందుకు అడుగేసింది విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాం. అదే కాకుండా తన సొంతలు కూడా ఇక్కడే కొని మన కుకట్పల్లి నియోజకవర్గంలోనే మీకు అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటుంది. గెలిచిన తర్వాత తన ఆఫీస్ నంబర్ చెప్తుంది, గెలిచిన తర్వాత కూడా ఎక్కడ ఇల్లు అనేది కూడా అడ్రస్ కూడా నేను చెప్తానని నిన్ననే సుహాసిని గారు కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పిన విషయం ఇక్కడుండే మా మహిళా సోదరి మనలకు మా అన్నలకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఏదో చేయాలని తనకు చాలా తపన ఉంది బాగా డెవలప్ చేయాలని. మన నియోజకవర్గంలో కూడా దాదాపు 4.5 సంవత్సరం ప్రభుత్వం ఉన్నా మీరందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించిన వ్యక్తే, బాగా డెవలప్ చేయాలని ఆలోచనతో నేను వెళ్ళానని చెప్పారు. కానీ ఎక్కడ కూడా డెవలప్ జరగలేదనే విషయం మా దృష్టికి కూడా వచ్చింది. చాలా వరకు కూడా వచ్చి అడిగిన వాళ్ళు కాలనీస్ వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో వాళ్ళు కానీ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి, నీళ్ళ సమస్య ఉంది, రోడ్స్ వేయాలా, ఇవన్నీ కూడా చాలా విషయాలు కూడా 100 బెడ్లు హాస్పిటల్ కావాలా, మార్కెట్ ట్యాక్స్ కావాలా, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా అమ్మాయి దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇవే కాకుండా ఇంకా పర్సనల్ విషయాలు ఏదన్నా ఉన్నా తప్పకుండా మన విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి అసెంబ్లీలో మన ఆడబిడ్డ కాబట్టి అసెంబ్లీలో కూడా మన గళమిప్పి మన సమస్యలు కూడా తీరుస్తుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. మహాకూటమిలో భాగంగా తప్పకుండా ఎక్కువ స్థానాలు మనం గెలుస్తాం. టీఆర్ఎస్ అనేది రాదు కానీ మనం మాత్రం ఎక్కువ స్థానాలు దాదాపు 119 స్థానాలు ఉంటే ఎక్కువ మనం అక్కడే మన సీఎంగా కూడా మనమే కూడా కూర్చుంటున్నామనే విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. తప్పకుండా స్థానాలు వస్తే మన సుహాసిని గారు నందమూరి సుహాసిని గారు కూడా క్యాబినెట్లో ఉంటారు, ఒక క్యాబినెట్ మంత్రిగా కూడా మన సుహాసిని గారు ఉంటే మన కష్టాలను కూడా అరేజ్ తీరుతాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. కనీసం ఇంతవరకు తెలంగాణలో గవర్నమెంట్లో కనీసం క్యాబినెట్ ఒక్క మంత్రి కూడా మహిళా మంత్రి కూడా లేదు, అది కూడా మీరు అందరూ కూడా చూసుంటారు. అదేవిధంగా అటు చూస్తే మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో కూడా 3 మంత్రుల్ని మహిళల్ని మంత్రులు కూడా తీసుకునే ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని కూడా గుర్తు చేసుకోవాలా. మన అటు చూసినారు ఇటు చూశారు రెండు కూడా మీరు రెండే ఉంటే పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గౌరవ సీఎం గారు ఎంత డెవలప్ చేశారనే విషయం కూడా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలా. ఈరోజు మన పిల్లలు వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ లాంటి కూడా తీసుకొచ్చారంటే మన అన్న చంద్రన్న అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్ తప్ప ఏమైనా జరిగినాయా అని ఒక్కసారి ఇక్కడ ఉండే సీనియర్ నాయకులు కూడా మేము అడుగుతున్నాం. ఈ మధ్య అంటే యూత్ ఎక్కువ ఉండొచ్చు కానీ ముందు గురించి కూడా వాళ్ళకి తెలియదు. మన పిల్లలకు కేసీఆర్ మీద కూడా పోరాటం చేసేదానికి ముందడు చేశాను కాబట్టి దీంట్లో అందరం కూడా కలిసి ఇక్కడ తెలుగుదేశం ఉంది, ఇంకొక సైడ్ కాంగ్రెస్ కూడా లీడర్లు నిలబెట్టాం. అక్కడ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఓటు వేయమని మనం అందరూ కూడా తెలియజేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. తప్పకుండా మహాకూటమిలో భాగంగా ఎక్కువ స్థానాలు మనకు వస్తాయని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా 7వ తారీఖు మాత్రం ఎవరు కూడా మరవకూడదు మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. సుహాసనమ్మ వాయిస్ కూడా నేను చెప్తున్నా, మీరందరూ కూడా కలిసి కట్టుగా ఉండి
ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్న పక్కన పెట్టి సుహాసనమ్మ కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడి అందరూ కూడా తెలుగుదేశానికి ఓటు వేసి వేయించి మంచి మెజార్టీతో కూడా మనం గెలిపించుకోవాలా. మన రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా అందరూ కూడా ఈ రాష్ట్రం వైపే చూస్తున్నారు. దాదాపు 119 సీట్లలో ఒక సీటు వైపే ఎక్కువ చూస్తూ ఉంటారు. నందమూరి కుటుంబం నుంచి కుకట్పల్లి నియోజకవర్గంకు అభ్యర్థిగా నిలబడింది. మన అక్కడ ఎంత మెజార్టీ వచ్చిందనే విషయాలు ప్రతి ఒక్కరు 11వ తారీఖు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. కాబట్టి అందరి కళ్ళు కూడా మాలాంటి మా కళ్ళతో మొదలుకొని అందరి కళ్ళు కుకట్పల్లి వైపు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని బాధ్యత తీసుకొని మంచి మెజార్టీ కూడా మీరు తీసుకురావాలని మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.